నమస్కారం, వెల్కమ్ టు సస్య టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజు భక్తాదులకు చంద్రప్రభ వాహనంపై చంద్రగంట దుర్గామాతగా దర్శనమిచ్చిన కామేశ్వరీదేవి. ఫ్యాక్షనిజం నుండి పారిశ్రామిక ప్రగతి వైపు అడుగులు. నంద్యాల జిల్లా కొల్మిగుండ్ల మండలంలో రాంకో సిమెంట్ ఫ్యాక్టరీని ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో బ్రహ్మచారిణి దుర్గామాతగా భక్తాదులకు దర్శనమిచ్చిన అమ్మవారు. కవి కోకిల గుర్రం జాషువాకు నంద్యాల కవుల ఘన నివాళి. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సాయిబాబా దేవాలయంలో ప్రత్యేక పూజలు. ఆరవ వార్డు కౌన్సిలర్ పురేందర్ కుమార్ ఆధ్వర్యంలో వినాయక ఘాట్ వద్ద సిమెంట్ బెంచ్ల ఏర్పాటు. ఈ నెల 29వ తేదీ లోపల రైతు సోదరులు ఈకేవైసీ నమోదు చేసుకోవాలని సూచించిన ఏడీఏ డాక్టర్ రాజశేఖర్. నంద్యాల రేషన్ డీలర్ల నూతన కార్యవర్గ సభ్యుల ఎన్నిక. భగత్ సింగ్ స్ఫూర్తితో విద్యా ఉపాధికై పోరాడదామని పిలుపునిచ్చిన డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ నాయకులు. నంద్యాల సెప్ కార్యాలయంలో అక్రమ మద్యం సారాయి కేసులలో సీజ్ చేసిన వాహనాల వేలం. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహానంది పుణ్యక్షేత్రంలో మూడవ రోజు శ్రీ కామేశ్వరీదేవి అమ్మవారు భక్తాదులకు చంద్రప్రభ వాహనంపై చంద్రగంట దుర్గామాతగా దర్శనమిచ్చారు. ఆలయంలో ప్రాతకాలం నుండే స్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు, శతచండీ యాగం, ప్రత్యేక హోమాలు నిర్వహించడం జరిగింది. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని శ్రీ కామేశ్వరి అమ్మవారికి 4 అడుగుల వెండి త్రిశూలంను మహానంది దేవస్థాన విశ్రాంత ఏఈఓ మునగనూరు శివయ్య తిరుమల దంపతులు సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈవో చంద్రశేఖర్ రెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు రవిశంకర్ అవదాని, అర్చకులు, కార్యనిర్వహణ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవిశంకర్ అవదాని మాట్లాడుతూ, దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవపేతంగా భక్తాదులకు శోభాయమానంగా ప్రతిరోజు అమ్మవారు ప్రత్యేక రూపాలలో అలంకారములతో దర్శనమిస్తున్నారని తెలిపారు. ప్రత్యేకంగా మూడవ రోజు చంద్రగంట దుర్గామాతగా భక్తాదులకు దర్శనమిచ్చారు. ప్రత్యేకంగా అమ్మవారికి వెండి త్రిశూలంను మహానంది దేవస్థాన విశ్రాంత ఏఈఓ మునగనూరు శివయ్య తిరుమల దంపతులు సమర్పించడం జరిగిందన్నారు. ఓం నమో మహానందీశ్వరాయ. మహానంది క్షేత్రంలో కామేశ్వరి అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతూ ఉన్నది. ఈ శతచండీ యాగంలో భాగంగా ప్రతిరోజు కూడా ఉదయం పూట సాంగోపాంగమైనటువంటి మూలమంత్ర సంపుటీకరణతో చండీ హోమం అనేటువంటిది వైభవంగా జరుగుతున్నది. మూడవ రోజు ఈరోజు కూడా చండీ యాగం అనేటువంటిది జరుగుతున్నది. అట్లాగే ఈ శతచండీ యాగంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పండితులు ప్రతిరోజు కూడా ఈ యొక్క చండీ పారాయణ అనేటువంటిది క్రమం తప్పకుండా నిష్ఠతో నిర్వహించడం అనేటువంటిది విశేషము. ఈరోజు అమ్మవారు చంద్రఘంట దుర్గా అనేటువంటి అలంకారంలో చంద్రప్రభ వాహనంపై కామేశ్వరి అమ్మవారి ఉత్సవం అనేటువంటిది మనం ఈరోజు చూడగలుగుతాము. ఈ యొక్క చంద్రప్రభ అంటే ఈశ్వరుడి వశీకరణ చేసుకున్నందుకు చంద్రుడి దగ్గర ఉండేటువంటి కళలన్నింటినీ కూడా అమ్మవారు స్వీకరించి ఆ కళలను స్వామి ఎదురుగా ప్రదర్శించేటువంటి రోజుగా ఈరోజు చెప్పబడుతుంది అలంకార విశిష్టత. కాబట్టి ఈ రోజున మనం అమ్మవారిని దర్శనం చేయడం, అమ్మవారికి పూజించడం, అమ్మవారికి సంబంధిత హోమాలు చేయడం ద్వారా
మన की शरीर में सकल विधम कलू मन की कल मन एलागैते प्रवर्तिंचालो सत्प्रवर्तन एला उंडालो अटुवंटि सत्प्रवर्तनने अम्मवारु ई रोजु दर्शनं चेसुकोवडं द्वारा मनकि कलिगिस्तुंदि कावुन महानंदी क्षेत्रंलो जरिगेटुवंटि उत्सवाल्लो भक्तुलु विशेषंगा वच्चि अम्मवारी पूजा वैभवान्नि तिलकिंचि सुखालनि संतोषालनि पोंदवलसिंदिगा प्रार्थन चेस्तुन्नानु ओं नमो महानंदेश्वराय देवी शरणनवरात्रि उत्सवंलो भागंगा महानंदी क्षेत्रंलो वेलसिनटुवंटि श्री कामेश्वरी अम्मवारिकि నాలుగు అడుగుల పొడవు ఉన్నటువంటి వెండి త్రిశూలాన్ని మహానంది దేవస్థానం రిటైర్మెంట్ ఏఈఓగా ఉన్నటువంటి మునగనూరి శివయ్య తిరుమల దంపతులు వారి కుమారులు రాకేష్ కుమార్ అనూష దంపతులు ఈరోజు భక్తి శ్రద్ధలతో ప్రత్యేకమైనటువంటి పూజాదికాలన్నీ కూడా నిర్వహించి ఆలయ కార్యనిర్వహణాధికారి చంద్రశేఖర్ రెడ్డి గారి దంపతులకి అందించడం జరిగింది. సుమారు కేజీ దాకా వెండితో చేసినటువంటి ఈ యొక్క త్రిశూలాన్ని అమ్మవారికి నిత్య అలంకరణ నిమిత్తం వారు అమ్మవారి భక్తితో ఇవ్వడం అనేటువంటిది జరిగింది. నంద్యాల జిల్లా కొల్మిగుంట్ల మండలం కలవటాల గ్రామ సమీపంలో నూతనంగా నిర్మించిన రాంకో సిమెంట్ ఫ్యాక్టరీని బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. ముఖ్యమంత్రికి నంద్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజర్ జిల్లాని సామం, రాంకో సిమెంట్ మేనేజింగ్ డైరెక్టర్ వెంకట్రామరాజు, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు సాదర స్వాగతం పలికారు. 450 ఎకరాలలో 1950 కోట్లతో సిమెంట్ ఫ్యాక్టరీని సీఎం జగన్మోహన్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. ముందుగా దివంగత నేత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి, రాంకో వ్యవస్థాపకులు, రామసుబ్రహ్మణ్య స్వామి చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా బనగానపల్లి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ, ఒకప్పుడు ఫ్యాక్షన్ కారణంగా ఫ్యాక్షన్ రక్కసి కొరల్లో ఎంతో మంది ప్రాణాలను కోల్పోయిన ప్రాంతంలో నేడు పారిశ్రామిక ప్రగతితో అభివృద్ధి పదంలో అడుగులు ముందుకు వేస్తుండడం సంతోషంగా ఉందన్నారు. త్వరలోనే ప్రిజం సిమెంట్ ఫ్యాక్టరీని కూడా ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నట్లు సీఎం తెలిపారన్నారు. అసెంబ్లీలో ఆమోదించిన బిల్లు ప్రకారం స్థానికులకు 75% ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేయాలని సీఎం ను కోరామన్నారు. నాడు ఫ్యాక్షన్ అడ్డ, నేడు అభివృద్ధి కిల్లాగా మారుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మైనార్టీ శాఖ మంత్రి అంజాద్ బాషా, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అటవీ విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ప్రభుత్వ విప్ గంగుల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ చల్ల భగీరథ రెడ్డి, జెడ్పీ చైర్మన్ పాపిరెడ్డి, మార్క్ఫెడ్ చైర్మన్ పిపి నాగిరెడ్డి, షార్ప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, రాంకో సిమెంట్ సీనియర్ మేనేజర్ శోభన్ బాబు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఒకప్పుడు ఈ కొల్లిమిగుండ్ల మండలం ఫ్యాక్షన్తో మరి ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకోవడం జరిగింది. ఈరోజు మరి పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతూ ఉంది. ప్రతి తల్లిదండ్రులు కూడా వాళ్ళ యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు రామకో సిమెంట్ ఫ్యాక్టరీలో ఎందుకంటే గతంలో కూడా అసెంబ్లీలో కూడా బిల్లు పాస్ చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ ఉన్న యాజమాన్యం కూడా ఈ స్థానికులకు ఈ కొల్లిమిగుండ్ల మండలంలో పొలాలు ల్యాండ్ లూజర్స్ ఉన్న వాళ్లకు 75% ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించాలని చెప్పి మరి అదేవిధంగా ఇప్పుడే ముఖ్యమంత్రి గారు కూడా చెప్పినారు ఇక్కడ తొందరలోనే ఈ ప్రిజం సిమెంట్ ఫ్యాక్టరీ కూడా తొందరలోనే మరి ఈరోజు ఏదైతే రామకో సిమెంట్ ఫ్యాక్టరీ మరి ప్రారంభించడం జరిగిందో తొందరలోనే అవి కూడా పూర్తి చేసి త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరి తప్పకుండా ఎందుకంటే చాలామంది ల్యాండ్ లూజర్స్ ఉన్నారు, పొలాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి మరి ఆ ఈ యొక్క ప్రిజం సిమెంట్ని కూడా త్వరలోనే ఇక్కడ మన రామకో సిమెంట్ వాళ్ళు టేకోవర్ చేసి ఆ ఫ్యాక్టరీని కూడా పూర్తి స్థాయిలో రూపుదిద్దుకోవాలని చెప్పి కోరుకుంటూ తప్పకుండా ఈ యొక్క పాలిటెక్నిక్ కాలేజీని కూడా మాకు హామీ ఇవ్వాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటాను. ఈరోజు నంద్యాల జిల్లాలో కొల్లిమిగుండ్ల మండలంలో కల్వతాలలో ఈరోజు ఈ కార్యక్రమానికి ఒక మంచి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టా ఉన్నాం. ఇక్కడ ఈ కార్యక్రమంలో ఒక ఇండస్ట్రీ రావడం వల్ల ఎలాంటి మంచి జరుగుతుందో మనందరికీ కూడా తెలిసిన విషయమే. మన పిల్లలకందరికీ కూడా ఉద్యోగాలు రావాలన్న, మన పిల్లలు ఎక్కడికెక్కడికో పోవాల్సిన పరిస్థితి రాకుండా
మన పిల్లలందరూ కూడా మన దగ్గరే ఇక్కడే ఆ ఉద్యోగ అవకాశాలు కూడా లభించినట్లయితే ఎంత మంచి జరుగుతుంది అన్నది మనందరికీ కూడా తెలిసిన విషయమే అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ లైమ్‌స్టోన్ మైన్స్ ఉండడం ఆ లైమ్‌స్టోన్ మైన్స్ ఉండి కూడా ఎటువంటి పరిశ్రమలు కూడా గతంలో రాని పరిస్థితులను మనమంతా కూడా చూసాం అలాంటి పరిస్థితుల్లో ఈ రోజు ఇక్కడ దాదాపుగా 6500 టన్నుల క్లింకర్ కెపాసిటీ తో అంటే దాదాపుగా 2 మిలియన్ టన్నుల క్లింకర్ కెపాసిటీ తో ఇక్కడే దాదాపుగా 1.5 మిలియన్ టన్స్ ల గ్రైండింగ్ కెపాసిటీ కూడా ఇక్కడే వస్తా ఉంది ఈ 2 మిలియన్ టన్ క్లింకర్ కెపాసిటీ ఏదైతే ఉందో అది మొత్తంగా 3 మిలియన్ టన్లకు సంబంధించిన సిమెంట్ కెపాసిటీకి కూడా సపోర్ట్ చేస్తుంది రాబోయే రోజుల్లో ఇక్కడ ఎస్టాబ్లిష్ అయిన ఈ ప్లాంట్ ఇది ఫేస్ 1 కింద తయారైపోయి ఇక పెరుగుతూ 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 కూడా ఆర్గానిక్ గ్రోత్ లో పెరుగుతూ పెరుగుతూ కూడా పోతుంది మనం ఎలాగో చట్టం చేశాం 75% లోకల్ రిజర్వేషన్స్ ఖచ్చితంగా ఉండాలి అని చట్టం చేశాం కాబట్టి ఉద్యోగ అవకాశాలు కూడా మన పిల్లలకు ఇంకా మెరుగ్గా వచ్చే పరిస్థితులు కూడా వస్తుంది ఈ రోజు ఇక్కడ రామ్కో సిమెంట్స్ కి సంబంధించి యాజమాన్యానికి వెంకటరామరాజన్నకు ఈ రోజు ఈ మంచి కార్యక్రమం మన ప్రాంతంలో చేసినందుకు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాను దాదాపుగా 2500 కోట్ల రూపాయల పెట్టుబడితో దాదాపుగా ఈ ఫస్ట్ ఫేజ్ లోనే దాదాపుగా 1000 మందికి ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చే ఒక మంచి కార్యక్రమం ఈ రోజు ఇక్కడ జరుగుతా ఉంది నంద్యాల పట్టణంలోని పలు దేవాలయాల్లో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు బ్రహ్మచారిణి దుర్గామాతగా అమ్మవారు భక్తాదులకు దర్శనమిచ్చారు ఉదయాన్నే స్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు అర్చనలు నిర్వహించడం జరిగింది సాయంత్రం గ్రామోత్సవం నిర్వహించి భక్తాదులకు దర్శన భాగ్యం కల్పించారు పట్టణ ప్రజలు భారీ సంఖ్యలో ఆలయాలకు చేరుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అఖిలాండేశ్వరి చాముండేశ్వరి తల్లి వినీవమ్మ అమ్మా దుర్గమ్మ విధవాడ దుర్గమ్మ అమ్మలగన్నా అమ్మవు నీవే అమ్మా దుర్గమ్మ శక్తి వినీవమ్మ నీ శక్తి వినీవమ్మ అఖిలాండేశ్వరి చాముండేశ్వరి తల్లి వినీవమ్మ అమ్మా దుర్గమ్మ విధవాడ దుర్గమ్మ అమ్మలగన్నా అమ్మవు నీవే అమ్మా దుర్గమ్మ శక్తి వినీవమ్మ నీ శక్తి వినీవమ్మ అండపిండ బ్రహ్మాండమునందు అంతట నిలవయ్యి మొక్కులు దీచేటి తల్లి ఆశ్రిత వరదిని నీవేనమ్మా ఆశ్రిత వరదిని నీవేనమ్మా అండపిండ బ్రహ్మాండమునందు అంతట నిలవయ్యి ఉన్నావమ్మా ఆపద మొక్కులు దీచేటి తల్లి ఆశ్రిత వరదిని నీవేనమ్మా ఆశ్రిత వరదిని నీవేనమ్మా ఆపద మొక్కులు దీచేటి తల్లి పూజలు నీకమ్మా అమ్మా దుర్గమ్మ మా కనక దుర్గమ్మ అమ్మల కన్నా అమ్మవు నీవే అమ్మా దుర్గమ్మ Thank you.
భక్తకోటి వరదాయిని వమ్మ, బ్రహ్మాండ మేలేటి దేవత వమ్మ, భక్తుల బ్రోచటి బంగారు తల్లి, భోవయ హరణివి నీవమ్మ తల్లి, భోవయ హరణివి నీవమ్మ తల్లి, భక్తకోటి వరదాయిని వమ్మ, బ్రహ్మాండ మేలేటి దేవత. ఆధునిక తెలుగు సాహిత్యంలో సమాజాన్ని చైతన్యవంతంగా ముందుకు నడిపించిన వారిలో కవి కోకిల బిరుదాంకితుడైన గుర్రం జాషువా ప్రముఖుడని నంద్యాల కవులు కొనియాడారు. గుర్రం జాషువా 127వ జయంతిని పురస్కరించుకొని నంద్యాల పట్టణంలోని పింగళి సూరణశాఖ గ్రంథాలయంలో బుధవారం జాషువా జయంతి ఉత్సవాల్లో నంద్యాల కవులు, ఉపాధ్యాయులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కవులు, ఉపాధ్యాయులు మాట్లాడుతూ సాహిత్యంలో జాషువా అస్పృశ్యత నేపథ్యంగా సమగ్రంగా కవిత్వాన్ని రూపొందించారన్నారు. విశ్వనరుడిగా కీర్తి పొంది నేడు కవులకు స్ఫూర్తిదాయకంగా నిలిచారని కొనియాడారు. కవి సమ్మేళనంలో కవులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సాహితీ శ్రవంతి సభ్యులు ముత్తోజు వీరబ్రహ్మం, అన్యం శ్రీనివాసరెడ్డి, కొప్పుల ప్రసాద్, నీలకంఠమాచారి, రఫి, బాలరాజు, మద్దిలేటి, మహబూబాషా, రామసుబ్బయ్య, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నంద్యాల పింగళి సూరణ శాఖ గ్రంథాలయంలో కవి కోకిల, నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా గారి జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. మరి వాని రెక్కల కష్టం లేనినాడు సశరమ పండి పులకింప సంశయించు, వాడు చెమటోడ్చి ప్రపంచానికి భోజనం పెట్టు కానీ వానికి ముక్తి లేదంటూ కష్టజీవుల పక్షాన గొంతు విప్పినటువంటి కవి గుర్రం జాషువా తెలుగు సాహిత్యాన్ని మరి సమాజ కోణంలో చూసి ఆ రోజుల్లో ఉండేటువంటి అండరానితనము, ఇతరత్ర దురాచారాలను నిర్మూలించడానికి కలమెత్తినటువంటి గొప్ప కవిగా చరిత్రలో నిలిచారు. వారికి గండపిండేరం తొడగడం జరిగింది, శాసనమండలి సభ్యులుగా నియమించబడ్డారు, మంచి బిరుదులు వారికి రావడం జరిగింది. మరి ఉపాధ్యాయునిగా ప్రస్థానం ప్రారంభించి అనేక పదవులు నిర్వహించుకుంటూ మరి తెలుగు సాహిత్యాన్ని ఒక గొప్ప వెలుగు రావడానికి కృషి చేసినటువంటి మహనీయునికి ఈరోజు కవులందరూ, ఉపాధ్యాయులందరూ ఇక్కడికి రావడం జరిగింది. వారు అందరి సమక్షంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈరోజు ఒక తెలుగు పండితులు ఎద్దు ప్రసాద్ గారికి వారికి కవి కోకిల గుర్రం జాషువా జ్ఞాపకార్థము ఒక పురస్కారాన్ని ప్రదానం చేస్తూ వారికి సన్మానం నిర్వహించబోతున్నాం. గుర్రం జాషువా గారు టైంలో చాలా వరకు బ్రాహ్మణ ఆధిపత్యం కలిగి ఉంది, దాన్ని ఎదిరించి గుర్రం జాషువా గారు తనకున్నటువంటి తెలుగు పలుకులతో అనేక మందిని, అనేకమైనటువంటి వెనుకబడిన తరగతులను, హరిజనులను, గిరిజనులను చాలా ఉన్నతమైనటువంటి శక్తికి తీసుకుపోవాలని కృషి చేశారు. వారి కృషి ఫలితంగానే గుర్రం జాషువా గారు హరిశ్చంద్రరావు పద్యాలు కూడా అనేకము ఆయన పద్యాలను తీసుకోవడం జరిగింది. వారు చాలా ఉన్నతమైనటువంటి ఆశయాలతో అంటరానితనాన్ని కూడా నిర్మూలించాలనేటువంటి దృక్పథంతో చేసినటువంటి పనిచేసినటువంటి వ్యక్తి. వారి యొక్క ఈ శతవార్షిక జయంత్యుత్సవం సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ వారి యొక్క జ్ఞాపకార్థం అనేకమైనటువంటి మమనం కూడా అప్పటికప్పుడు మరణం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా చేసినటువంటి మిత్రులందరికీ తెలియజేస్తాను. నంద్యాల పట్టణం ఆర్టీసీ బస్టాండ్ జమ్ముల పరమేశ్వరీదేవి ఆలయం ఎదురుగా వెలిసిన సిరిడి సాయిబాబా దేవాలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని విశేషంగా బుధవారం సాయిబాబాకు ప్రత్యేక అభిషేకాలు, పూజలను నిర్వహించడం జరిగింది. అలాగే ప్రముఖులచే ఆధ్యాత్మిక ఉపన్యాసములు భక్తులకు వినిపించడం జరిగింది. అనంతరం విచ్చేసిన భక్తాదులకు ఆలయ నిర్వాహకులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ దసరా శరన్నవరాత్రి వేడుకలను పురస్కరించుకొని ప్రత్యేకంగా సాయిబాబాకు పూజలు, అభిషేకాలు, బాబావ్రతం నిర్వహించడం జరిగిందన్నారు. ప్రముఖులకుచే ఆధ్యాత్మిక ప్రవచనాలు, ఉపన్యాసాలు వినిపించడం జరిగిందన్నారు. ఆలయానికి విచ్చేసిన భక్తాదులకు అన్నదానం చేపట్టామని తెలిపారు. ఈరోజు విశేషంగా నవరాత్రుల్లో మేము ఇక్కడ సోమవారం అంటే నిన్నటి నుంచి 9 దినములు ఇక్కడ నవరాత్రుల సందర్భంగా ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు నామస్మరణం ఏర్పాటు చేయడమైంది. నామస్మరణం చేసిన ప్రతి భక్తాదులకి భోజన వసతి ఏర్పాటు చేశాము. దీనిగాను భక్తులు తోచినంత సహాయం చేస్తున్నారు. అలాగే ఇక్కడ ఈరోజు విశేషం ఏమంటే అమ్ముల సాంబశివరావు గారు, గురువుగారు, పూజ్య గురుదేవులు అయినటువంటి అమ్ముల సాంబశివరావు గారు ఈ నెల 28 తారీఖున, సెప్టెంబర్ 28వ తారీఖున బాబా జన్మించారు అనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ
బాబా పుట్టినరోజు ఏర్పాటు చేయడమైంది. నాకు సాయి గురు అయినటువంటి సాయిబాబా వారి ఆజ్ఞ ప్రకారము నేను ఈరోజు విశేషంగా నిర్వహిస్తున్నాను. ఇక్కడ యాగశాల నిర్మించవలసి ఉన్నది. అది డిసెంబర్ నెల లోపల పూర్తి చేయవలను. కాబట్టి యాగశాలకు ఎవరైనా ఆర్థిక సహాయం చేస్తారని మరీ ఆశిస్తున్నాను. నంద్యాల పట్టణం చిన్న చెరువు కట్ట వినాయక ఘాట్ ప్రాంతంలో పట్టణ ప్రజలకు ఆహ్లాదకర వాతావరణంలో సేద తీరేందుకు సౌకర్యవంతంగా సిమెంట్ బెంచ్లను 6వ వార్డు కౌన్సిలర్ పురేందర్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బెంచ్లను కౌన్సిలర్ తల్లిదండ్రులు, మాజీ కౌన్సిలర్ దంపతులు భీమనపల్లి వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవులు ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్తులో వినాయక ఘాట్ను మరింత అభివృద్ధి చేసేందుకు తమ వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా పురేందర్ కుమార్ మాట్లాడుతూ వినాయక ఘాట్ ప్రాంతంలో పట్టణ ప్రజలు ఆహ్లాదకర వాతావరణం ఆస్వాదించేందుకు వారి సౌకర్యార్థం సిమెంట్ బెంచ్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ బెంచ్లను తమ తల్లిదండ్రులు ఇవ్వడం జరిగిందని, వారికి తన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. ఎమ్మెల్యే సహకారంతో భవిష్యత్తులో వినాయక ఘాట్ను మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. పట్టణ ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గణపతి ఘాట్ వద్ద సాయంత్రం మరియు ఉదయం పూట ఎంతమంది ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి ఆహ్లాదమైన వాతావరణాన్ని ఆస్వాదించడానికి ఎంతమంది వస్తున్నారు, కానీ వారికి సరిగ్గా ఇక్కడ కూర్చోడానికి బెంచ్లు ఏదైనా ఉంటే బాగుంటుందని ఆలోచన చేసి ప్రజల కోసము మా సొంతలతో మా తండ్రి గారి సహకారంతో ఈరోజు ఇక్కడ ఒక 5 బెంచ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న ప్రజలందరూ వీటిని ఇదే రకంగా సంతోషంగా ఈ సాయంత్రం పూట కానీ ఉదయం పూట కానీ మన నంద్యాల చెరువు కట్ట వద్ద ఈ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. అదేవిధంగా దీనికి గణపతి ఘాట్ కూడా చాలా అభివృద్ధి చేయాలని మన ఎమ్మెల్యే గారు దృఢ సంకల్పం ఉంటున్నారు. దీనికి చైర్పర్సన్ గారు, మున్సిపల్ అధికారులు కూడా మాకు అందరికీ సహకరిస్తున్నారు. ఖచ్చితంగా ఈ గణపతి ఘాట్ని రాబోయే రోజుల్లో బాగా డెవలప్మెంట్ చేసి ఒక గణపతి ఘాట్ను ఒక పర్మనెంట్గా సొల్యూషన్ మాదిరి చేసి ఒక పర్మనెంట్ అదేవిధంగా ఒక పుష్కర్ ఘాట్ని ఏర్పాటు చేయాలని అధికారులందరూ ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారు దీన్ని ఖచ్చితంగా పూర్తి చేస్తారు. మాకు అన్ని రకాల సహాయ సహకారాలు ఇస్తున్నారు. మా వారు కూడా మేము ఇంకా ఎంతవరకు ఉన్నా ఖచ్చితంగా మేము అభివృద్ధి పథకంలోకి ఈ 6వ వార్డును ముందుగా అన్ని రకాలుగా ప్రజలకు అందుబాటులో అన్ని సౌకర్యాలుగా చేస్తామని తెలియజేస్తున్నాము. మాకు సహకరించిన మా తండ్రి గారికి నేను ఖచ్చితంగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈకేవైసీ నమోదు ప్రక్రియను ఈ నెల 29వ తేదీ వరకు గడువును పొడిగించడం జరిగిందని, ప్రతి రైతు తమ పంటలకు సంబంధించి ఈకేవైసీని సమీప ఆర్బీకేల ద్వారా చేసుకోవచ్చని నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ రాజశేఖర్ తెలిపారు. ఈకేవైసీ నమోదు చేసుకోవడం ద్వారా వచ్చే ప్రయోజనాలు మీడియాకు వారు తెలియజేశారు. ముఖ్యంగా ప్రయారిటీ ఐటమ్ ఈకేవైసీ. ఈ క్రాప్ బుకింగ్ చేశారు, దాదాపుగా మనది 90% వరకు మన డివిజన్లో కంప్లీట్ అయింది. ఈ మిగతా దాన్ని కూడా 26 నుంచి ఈరోజు వరకు కంప్లీషన్ చేసేదానికి ఆర్బీకే సిబ్బంది, విఏఎల్ వీళ్ళంతా కూడా ప్రయత్నం చేస్తున్నారు. మనకు అగ్రికల్చరే కాకుండా ఇతర కార్యక్రమాలు, ఇతర పంటలు కూడా, అగ్రి ఫారెస్ట్ ఉంది, అదేవిధంగా కొంత గ్రాస్ వేసినటువంటి పొలాలు ఉన్నాయి, ఇలాంటివి కూడా మరి పరిగణలోకి తీసుకొని ఉండేటట్టుగా చేశారు. సో వాటిని కూడా మేము అప్లోడ్ చేస్తున్నాం. ఫారెస్ట్ ల్యాండ్, ఫారెస్ట్ అగ్రో ఫారెస్ట్ ఉంటుంది, అగ్రో ఫారెస్టింగ్. సో ఈ క్రాప్ బుకింగ్ యొక్క ప్రక్రియ ఇంతవరకు కొనసాగింది. ఇప్పుడు ఈరోజు వరకు కూడా, అంటే రేపటి వరకు 29వ తేదీ వరకు కూడా ఫీల్డ్ లెవెల్లో ఈ క్రాప్ బుకింగ్ ఎవరైనా చేసుకోకపోతే రేపు లాస్ట్ డేట్, దాన్ని రైతు సోదరులు గమనించాలా. తర్వాత ఈ క్రాప్ బుకింగ్ కంప్లీట్ అయిన తర్వాత 30వ తేదీ నుంచి 2 అక్టోబర్ వరకు విఏఏలు, తర్వాత విఆర్ఓలు, రెవెన్యూ అగ్రికల్చర్ ఈకేవైసీ అథెంటికేషన్ చేస్తారు. మేము చేసిన డేటా కరెక్ట్ అని వారు తంబేసి ఫార్వర్డ్ చేస్తారు. అదైన తర్వాత 3వ తేదీ నాడు ఆర్బీకే స్థాయిలో, ప్రతి ఆర్బీకేలో కూడా ఈ క్రాప్ చేసినటువంటి డేటాని అంతా, రైతుల లిస్ట్ అంతా కూడా సోషల్ ఆడిట్ కోసం డిస్ప్లే చేస్తాం 3వ తేదీ నాడు. అది గమనించుకోవాలి, వాళ్ళ భూమి వివరాలు సరిగా ఉన్నాయా లేవా అనేది 3వ తేదీ నాడు డిస్ప్లే చేసినటువంటి లిస్టులో చూసుకున్న తర్వాత 5వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఫార్మర్ ఈకేవైసీ చేస్తాం. 3 అంచెల పగడ్బందిగా డేటా ఎక్కడ పొరపాటు జరగకుండా ఈకేవైసీలో విఏ చేసినటువంటి ఈ క్రాప్ బుకింగ్ కరెక్ట్ అని చెప్పేసి విఏ తంబేస్తున్నాడు.
దాని తర్వాత విఆర్ఓకి వెళ్తుంది. విఆర్ఓ సర్వే నెంబర్ వారిగా రైతు వారిగా చెక్ చేసిన తర్వాత అతను కూడా అప్లోడ్ చేస్తున్నాడు. ఇద్దరు చేసిన తర్వాత సోషల్ ఆడిట్ కోసము డిస్ప్లే చేస్తున్నాం. అక్కడ కూడా ఇంకా ఏమైనా తప్పులుంటే రైతులు సరిదిద్దుకునేటువంటి అవకాశం ఉంది. ఆ సరిదిద్దుకున్న తర్వాత అంత కరెక్ట్గా ఉందంటేనే 5వ తేదీ నుంచి 20వ తేదీ లోపల మేము రైతుల యొక్క ఈకేవైసీ చేసేదానికి ముందుకొస్తున్నాం. దాని తర్వాత రైతు ఈకేవైసీ చేసిన వెంటనే డిజిటల్ అక్నాలెడ్జ్మెంట్ అని సెల్కి మెసేజ్ వెళ్తుంది. ఆయన సర్వే నెంబరు, ఆయన పంట, ఆయన విస్తీర్ణం, ఏ కాలువ కింద వేశారు, ఇరిగేషన్ సోర్స్ వైజ్గా ఇస్తారు. అదే మాదిరిగా అంత మాత్రమే కాకుండా ఫిజికల్ రిసిప్ట్ కూడా ఇస్తాం. ఆర్మీకెళ్ళి ఇప్పుడు కంప్యూటర్లు వచ్చినాయి, ప్రింటర్స్ వచ్చినాయి, అన్నీ కూడా రైతుకి 1 వీ ఎట్లా ఇస్తామో ఆ విధంగా ఈ క్రాప్ బుకింగ్ చేసినటువంటి ఫిజికల్ రిసిప్ట్ కూడా అందజేయబడుతుంది. నంద్యాల రేషన్ డీలర్ల నూతన కార్యవర్గ సభ్యుల ఎన్నికల్లో ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా యూనుస్ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. రేషన్ డీలర్ల సమస్యలను సంక్షేమానికి నూతన కమిటీ కృషి చేస్తుందని వారు తెలిపారు. ఈరోజు నంద్యాల పట్ల రేషన్ షాప్ డీలర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకోవడం జరిగింది. నాకు సహకరించిన నా డీలర్లు, తోటి డీలర్లందరికీ నేను శిరస్సు వహించి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక నుంచి డీలర్లకు ఏ ప్రాబ్లం వచ్చినా మనము కమిటీ మీద కొత్త కమిటీ మనమందరము ముందుండి నడిపిస్తామని చెప్పి ఇందుకు సహకరించిన మా జిల్లా అధ్యక్షుడు బ్రహ్మమన్న గారికి, మరియు టౌన్ కార్యదర్శి విక్రాంత్ గారికి, జిల్లా సెక్రటరీ రవి గారికి, మరియు మాధవరెడ్డి పతంగి హరి, మా సాయి నా గురువు కొడుకు మదన్న కొడుకు సాయి గారికి, వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు నేను న్యాయం చేస్తానని చెప్పి. సర్దార్ భగత్ సింగ్ జయంతిని పురస్కరించుకొని నంద్యాల పట్టణంలోని ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో భగత్ సింగ్ విగ్రహానికి క్షీరాభిషేకం నిర్వహించి ఘనంగా నివాళులు అర్పించారు. భగత్ సింగ్ స్ఫూర్తితో విద్య ఉపాధికై పోరాడదామని వారు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ ప్రతినిధులు మాట్లాడుతూ భగత్ సింగ్ జీవితం నేటి యువతకు ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. విద్యారంగంలో ఉపాధికై పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శివ, సాయి, మధుకిరణ్, సంజయ్, మహేష్, వీరమధు, ఉపేంద్ర, మాధవ్, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. భగత్ సింగ్ 115వ జయంతి వేడుకలు నంద్యాలలో నిర్వహిస్తున్నాము. అందులో భాగంగానే భగత్ సింగ్ విగ్రహానికి పాలాభిషేకం చేయడం జరిగింది. పాలాభిషేకం చేసి కులదండలేసి ఆయన పుట్టినరోజు సందర్భంగా నినాదాలు ఇవ్వడం కూడా యువతందరం కలిసి చేయడం జరిగింది. దీనిలో భాగంగానే భగత్ సింగ్ 21 ఏళ్ళకే దేశం కోసం ప్రాణాలర్పించి యువతకు ఆదర్శంగా నిలిచాడు. ఈరోజు ఆయన శ్వాసను దేశం కోసం ప్రాణదానం చేసి ఈరోజు ఆయన మనందరం పీడ్చుకుంటున్నామంటే ఆయన శ్వాసను మనం పీడ్చుకుంటూ బతుకుతున్నాం. మరో బ్రిటిష్ వాళ్లకు ఎదురొంగి నిలబడిన మహాన్ యువ నాయకుడు భగత్ సింగ్. ఈ భగత్ సింగ్ను యువతంతా ఆదర్శంగా తీసుకోవాలి. నంద్యాల పట్టణంలో ఈరోజు నుంచి అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు భగత్ సింగ్ ఉత్సవాలు, గాంధీ ఉత్సవాలు జరుపుతామని చెప్పేసి డివైఎఫ్ఐ నంద్యాల పట్టణం కూడా తెలుస్తున్నాము. నంద్యాల సబ్ డివిజన్ పరిధిలోని నంద్యాల ఆర్లగడ్డ డోన్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ స్టేషన్ల పరిధిలో అక్రమ మద్యం సారాయి తరలిస్తుండగా పట్టుబడి సీజ్ చేసిన 55 వాహనాలను బుధవారం నంద్యాల సెప్ కార్యాలయంలో సెప్ అధికారి శ్రీధర్ ఆధ్వర్యంలో వేలం నిర్వహించడం జరిగింది. ఈ వేలంలో అధికారులు నిర్ణయించిన దరావత్తు చెల్లించి వేలంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సెప్ అధికారి శ్రీధర్ మాట్లాడుతూ నంద్యాల సెప్ పరిధిలోని అక్రమ మద్యం నాటు సారాయి తరలిస్తుండగా సీజ్ చేసిన వాహనాలను వేలం వేయడం జరిగిందన్నారు. ఈ వేలంలో దరావత్తు చెల్లించిన వారికి వేలంలో అవకాశం కల్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో నంద్యాల, ఆర్లగడ్డ, డోన్, సెప్ సిఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. నంద్యాలలో నంద్యాల స్టేషను, ఆర్లగడ్డ స్టేషను మరియు డోన్ స్టేషన్లో అక్రమ సారా మరియు అక్రమ మద్యంలో పట్టుబడిన వాహనాలను వేలం నిర్వహించడమైనది. మొత్తం వేలంలో 55 మంది వేలం నిర్వహిస్తున్నాము. వీటిని దీని మీద 18% దీనికి జిఎస్టీ కూడా కట్టవలసి ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 3వ రోజు భక్తాదులకు చంద్రప్రభ వాహనంపై చంద్రగంట దుర్గామాతగా దర్శనమిచ్చిన కామేశ్వరీదేవి. We'll be right back.
ఫ్యాక్షనిజం నుండి పారిశ్రామిక ప్రగతి వైపు అడుగులు. నంద్యాల జిల్లా కొల్మిగుండ్ల మండలంలో రాంకో సిమెంట్ ఫ్యాక్టరీని ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో బ్రహ్మచారిణి దుర్గామాతగా భక్తాదులకు దర్శనమిచ్చిన అమ్మవారు. కవి కోకిల గుర్రం జాషువాకు నంద్యాల కవుల ఘన నివాళి. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సాయిబాబా దేవాలయంలో ప్రత్యేక పూజలు. ఆరవ వార్డు కౌన్సిలర్ పురేందర్ కుమార్ ఆధ్వర్యంలో వినాయక ఘాట్ వద్ద సిమెంట్ బెంచ్ల ఏర్పాటు. ఈ నెల 29వ తేదీ లోపల రైతు సోదరులు ఈకేవైసీ నమోదు చేసుకోవాలని సూచించిన ఏడీఏ డాక్టర్ రాజశేఖర్. నంద్యాల రేషన్ డీలర్ల నూతన కార్యవర్గ సభ్యుల ఎన్నిక. భగత్ సింగ్ స్ఫూర్తితో విద్యా ఉపాధికై పోరాడదామని పిలుపునిచ్చిన డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ నాయకులు. నంద్యాల సెప్ కార్యాలయంలో అక్రమ మద్యం సారాయి కేసులలో సీజ్ చేసిన వాహనాల వేలం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.